ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అధికారంలో ఉన్న వైసీపీలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అలాగే ఎంపీల విషయంలో ఇప్పుడు ఒక చర్చ అయితే తెర మీదకు వచ్చింది ఎప్పుడైతే ఈ మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిందో నిజంగా వైసీపీకి ఒక అతిపెద్ద పండగ అని చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాల్లో ఇది అన్నిటికంటే అతిపెద్ద నిర్ణయం మూడు రాజధానుల ఏర్పాటు అనేది ఎందుకంటే పదమూడు జిల్లాల్లో అభివృద్ధి ఈ మూడు రాజధానుల ఏర్పాటుతో సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నో పోరాటాలు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న తర్వాత ఎట్టకేలకు గవర్నర్ గారి దగ్గర ఈ బిల్లు ఆమోదం పొందడం అదే టైంలో సిఆర్డిఏ బిల్లు రద్దుకు సంబంధించి కూడా ఆమోదం పొందడం అయితే ఈ బిల్లుల విషయంలో ప్రధానంగా వైసీపీ పండగ చేసుకోవాల్సిన వాతావరణం ఉంది అలాగే చాలా చోట్ల ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఈ రాజధాని బిల్లు ఆమోదం పొందిన తర్వాత పార్టీ నుంచి ఒక పిలుపు వెళ్ళింది క్షీరాభిషేకాలు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాలకి అని అలాగే ఇది చాలా సంబరం ఆశ్చర్యాలకు గురయ్యే అంశం ఆనందంగా జరుపుకునే అంశం కాబట్టి అందరూ ఈ కోవిడ్ నైన్టీన్ రూల్స్ను పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కొన్ని సంబరాలు అయితే జరుపుకోవాలి క్షీరాభిషేకం చేయాలి అనేది చాలా అంటే పార్టీ అధిష్టానం నుంచి కొంతమందికి సూచన వెళ్ళిన సందర్భం ఓకే చాలా చోట్ల చేశారు ఈ బిల్లు సాకారం అయిన వేళ గెలుపు సందర్భంగా క్షీరాభిషేకాలు చేశారు కానీ చాలా చోట్ల అంటే అది చాలా చోట్ల చేశారు అని అందానికి కూడా లేదేమో లెక్కగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అది కనిపించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదో లెక్కగా వేళ్ళు మీద లెక్క పెట్టుకునేలాగా పది చోట్ల పదిహేను చోట్ల కనిపిస్తే సరిపోతుందా మిగిలిన అంటే నూట యాభై యొక్క స్థానాల్లో ఖచ్చితంగా గెలుపు సాధించారు నూట యాభై యొక్క నియోజకవర్గాలు మండలాల వారీగా చేసినా లేదంటే నియోజకవర్గాల వారీగా చేసినా ఒక అతిపెద్ద సంబరం అయితే కనిపించాలి కానీ అదేం లేదు చాలా చోట్ల ఎంపీలు అసలు బయటికి రాలేదు అసలు ఎమ్మెల్యేలు ఎక్కడ కనిపించలేదు మంత్రులు కూడా అక్కడక్కడ ఏదో కొంతమంది కనిపించారు కానీ లెక్కగా చాలామంది అసలు బయటికి రాలేదు సో ఇప్పుడు ఇదే చర్చకొస్తుంది ఇప్పటికే అధికార పార్టీలో రెండు వర్గాలుగా చీలిపోయింది అధికార పార్టీ అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంత పెద్ద విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదంటే ఒక రకంగా మనకెందుకులే అనుకుని వదిలేశారనుకోవాలా లేదంటే అది బద్దకం అనుకోవాలా లేదంటే పట్టించుకోలేదా అధిష్టాన నిర్ణయాన్ని లైట్ తీసుకున్నారనుకోవాలా అసలు అంటే చలనం లేకుండా ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఓకే కోవిడ్ రూల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అందుబాటులో చేసినా సరిపోయేది వాళ్ళ దగ్గరలో నియోజకవర్గాల్లో లేదంటే వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో ఒక సెలబ్రేషన్లా చేసినా సరే ఒక అంటే ఇంత పెద్దది కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మక నిర్ణయం కాబట్టి అతి పెద్ద గెలుపు కాబట్టి ఇప్పటికే ప్రభుత్వ ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ఎప్పటికప్పుడు అంటే పుండి మీద కారం చెల్లినట్టు అరవై నిర్ణయాలు అరవై ఐదు నిర్ణయాల్లో హైకోర్టు లేదంటే కోర్టులు తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయి అరవై తప్పు నిర్ణయాలు తీసుకున్నారు అంటే ఎప్పటికప్పుడు ప్రచారం చేసుకుంటున్నప్పుడు ఇది అతిపెద్ద నిర్ణయం కాబట్టి దీన్ని సెలబ్రేట్ చేసుకోకుండా లైట్గా ఉండడం అలాగే పార్టీ అధిష్టానం పిలుపునిచ్చినా సరే ఎవరూ బయటికి రాకపోవడం సైలెంట్గా ఉండడం ఇది ఏ రకమైన సంకేతం వెళుతుంది ప్రజల్లోకి అనే కనీస ఆలోచన కూడా ఎందుకు చేయలేదు అనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కొంతమంది లేవనెత్తిన పాయింట్ వాస్తవానికి ఇలాగే ఉంటే కనుక జగన్ గారి నిర్ణయం మీద తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళే ఛాన్సులు లేవా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలు కావాలనే ఈ మూడు రాజధానులు ఒప్పుకోవడం లేదా లేదంటే వాళ్ళు సైలెంట్గా ఒక లేజినెస్తో అలా ఉండిపోయారా ఏంటనే తెలియదు కానీ మొత్తం మీద ఈ విషయంలో మాత్రం ఈ ఓవరాల్ ఎపిసోడ్లో వైసీపీ ఎమ్మెల్యేల్లో కానీ ఎంపీల్లో కానీ అంతగా ఆశించిన జోష్ అయితే రాలేదు ఎందుకంటే ఇది ఇది ఒక అతిపెద్ద సక్సెస్ అనే చెప్పాలి ఎందుకంటే చాలా పోరాటాల తర్వాత గవర్నర్ గారి దగ్గర నుంచి ఆమోదింపబడింది అంటే అతిపెద్ద సక్సెస్ అని చెప్పాలి ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయడంలో కానీ ఆ సక్సెస్ని వాళ్ళ సక్సెస్ అని చెప్పుకునే ప్రయత్నంలో గాని ఎందుకు జోష్ కనిపించలేదు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు అనేది ఒకసారి ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి